మార్కెట్ మహాలక్ష్మి మూవీ చాలా బాగుంది. ఆ సినిమా ఎక్కడ బోర్ కొట్టలే, ఒక కొత్త కంటెంట్ తోటి మంచి టీం ముందుకొచ్చింది, చాలా మంచి సినిమా, యూత్ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. అంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి హీరో చాలా అల్టిమేట్ గా చేశాడు పర్ఫార్మెన్స్, హీరోయిన్ కూడా చాలా గట్టిగా పర్ఫార్మెన్స్ చేసింది, అసలు ఆర్టిస్టులు అందరు చాలా బాగా చేశారు, ఎక్కడ బోర్ అనిపించలే సినిమా, అందరు చూడవలసిన సినిమా మార్కెట్ మహాలక్ష్మి. ఆల్ ది బెస్ట్ మార్కెట్ మహాలక్ష్మి. సాంగ్ అదిరింది, సాంగ్ కోసం మరీ మరీ అంటే ఆ క్షణాలలో లేవాలనిపించలే, ఊపు సాంగ్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడే మన మార్కెట్ మహాలక్ష్మి మూవీ చూసారంటే చాలా సూపర్, మన ముఖేష్ గారి డైరెక్షన్ మాత్రం చాలా సూపర్ ఉంది. సమ్మర్ కి మంచి కూల్ ఎంటర్టైన్మెంట్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం హార్ట్ టచింగ్ అండి. ఎందుకంటే ఒక ఇండివిజువల్ గా అమ్మాయి బతికే అమ్మాయి ఎలా ఉండేది అనేది క్లియర్ కరెక్ట్ గా చూపించారండి. అలాగే పర్ణిక యాక్టింగ్ మాత్రం చాలా సింపుల్ ఉంది, యాక్టింగ్ మాత్రం ఎర్రగా తీసింది. అలాగే డైరెక్షన్ అయినా ముఖేష్ గారు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా స్క్రీన్ ప్లే అయినా చాలా సూపర్ ఉందండి. మన హీరో గారు మాత్రం చాలా న్యాచురల్ గా, ఆయన వాయిస్ అంటే చాలా సూపర్ ఉంటుంది. చాలా ఓవరాల్ గా మార్కెట్ మహాలక్ష్మి ఈ వీకెండ్ లో బిగ్గెస్ట్ వాళ్ళే, ప్లీజ్ సపోర్ట్ మార్కెట్ మహాలక్ష్మి. ఇందులో సాంగ్, డీజే సాంగ్ మాత్రం క్లైమాక్స్ లో మాత్రం చాలా సూపర్ ఉందండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను మార్కెట్ మహాలక్ష్మి సినిమా, అయితే చాలా చాలా బాగుంది. అసలు పార్వతీ సింగ్ గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు, కానీ చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట ఆ మార్కెట్ మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి క్యారెక్టర్ లో హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది. ఏ కొడుకైనా ఇంజనీరింగ్ అయిపోగానే 2 lakh శాలరీతో కోటి రూపాయల కట్ను ఆశించే తండ్రులు ఉన్నారు అనమాట, ఆ కాన్సెప్ట్ లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది సినిమా అయితే. సో మిగిలిన అన్ని క్యారెక్టర్లు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, అంటే ఎవరైనా ఇండిపెండెంట్ గా ఎవరు బతుకుతారో, హీరోయిన్స్ అమ్మాయిలు ఎవరైతే ఇండిపెండెంట్ గా బతకాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అలాగే పేరెంట్స్ బాధలు బాధ్యతలు పట్టించుకునే వాళ్ళు ఎవరైతే కొడుకులు ఉంటారో వాళ్ళందరూ కూడా చూడాల్సిన సినిమా అనమాట. లాస్ట్ లో క్లైమాక్స్ అయితే సీట్లలోంచి ఎవరు లేవరు అనమాట, అంత బాగుంది మార్కెట్ మహాలక్ష్మి. సో ఆ పంచులు కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, చాలా గ్యాప్ తర్వాత వచ్చినా కానీ ఒక మంచి ఫ్యామిలీ హిట్ ఇచ్చారనమాట. సో అందరు థియేటర్లో చూడాల్సిన సినిమా మార్కెట్ మహాలక్ష్మి. త్రూ అవుట్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు అనమాట, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ సమ్మర్లో చూడాల్సిన సినిమా ఈ వారంలో వచ్చేసింది. థియేటర్లోకి వెళ్ళి చూడండి మార్కెట్ మహాలక్ష్మి. మార్కెట్ మహాలక్ష్మి, మార్కెట్ అంటే కూరగాయల సంత అందరికీ తెలుస్తుంది. సొసైటీలో ఒక ఫ్యామిలీ హై ఎక్స్పెక్టేషన్స్తో ఒక అబ్బాయిని పెంచే విధానం, ఒక అమ్మాయిని పెంచే కేరింగ్ అంత కమర్షియల్ అవుతుంది. ఈ కమర్షియల్ సొసైటీలో డైరెక్టర్ ముఖేష్ సార్ ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ అన్ని కోణాలలో ప్రతి ఒక్క ఆడియన్స్కి కంటే విధానంగా హీరో కానీ హీరోయిన్ కానీ ఫాదర్ క్యారెక్టర్ కానీ ముక్కు అవినాష్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వాళ్ళ క్యారెక్టరేషన్ తగ్గట్టుగా ఈ సినిమా ఆల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా ఒక మంచి సొసైటీ మెసేజ్. ఇండిపెండెంట్ అంటే స్వతంత్రం, కట్టుబాట్లకి ఈ స్వతంత్రానికి ఈ సినిమా మార్కెట్ మహాలక్ష్మి అనేది మట్టిలో మాణిక్యం అనే ఒక మెసేజ్ కూడా ఈ సినిమా వాచబుల్ చేస్తే ప్రతి ఒక్క ఆడియన్స్కి ఒక మంచి కనెక్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ పర్సన్స్. హాయ్ గాయ్స్, నేను మీ వ్యాంపైర్. ఇప్పుడే మార్కెట్ మహాలక్ష్మి చూడడం జరిగింది. సో కథ ఏమిటి అనంటే, అమ్మాయి వెంట అబ్బాయి వెళ్ళిపోవాలా లేక అబ్బాయి వెంటనే అమ్మాయి రావాలా అనే కథా కథనంతో రొటీన్ కి భిన్నంగా తీయడం జరిగినది. సో భిన్నం ఏంటంటే, మనము అమ్మా నాన్నల్ని వదిలి వెళ్ళినా మన బాధ్యతలు మరవకూడదు అనే కాన్సెప్ట్ పైన. సరే ఇక నటీ నటులు ఎలా నటించారు, హీరోయిన్ ఆమె ఫస్ట్ సినిమా అయినా బ్రహ్మాండంగా నటించింది, హీరో కూడా బాగా పార్వనే. బట్ నాకు కూడా క్వార్టర్ ఇస్తే మిగతా చెప్పాలని నేను ఫిక్స్ అయిపోయినా, అర్థమైందా? సరే మీరు క్వార్టర్ ఇచ్చిన తర్వాత నాకు సినిమా ప్రకారం చూస్తే లూప్ హోల్స్ ప్రతి సినిమాకి ఉంటాయంటే లేదని కాదు, బట్ ఈ సినిమా మీరు చూడడం వల్ల అది పక్కన పెట్టేసి ఆ బాధ్యతల్ని మీరు కూడా రెస్పెక్ట్ మో 2.5 hours మీరు ఒక రెస్పెక్ట్ బాధ్యతల్ని మోస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. వెరీ నైస్ మూవీ. మూవీ చిన్నది అయినా అందులో ఉన్న కాన్సెప్ట్ మాత్రం చాలా పెద్దది. సో మీకు సమీప థియేటర్కి వెళ్ళి దయచేసి చూసి సినిమాని విజయవంతం చేయండి అని
యాజ్ ఏ వాంపైర్ గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, మార్కెట్ లో మహాలక్ష్మి చూడడం, సినిమా చూడడం జరిగింది అన్న, చాలా బాగుంది మూవీ అయితే. నాకైతే ఒక ఫీల్ గుడ్ మూవీ ఎట్లా అనిపించింది అంటే, ఒక దిల్ రాజు గారు మూవీలా కొత్త బంగారు లోకమైన బొమ్మరీలైన ఏవైతే ఫిలిమ్స్ మనం ఎంత అట్రాక్ట్ అయినామో అంత బాగుంది మూవీ అయితే. మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో ముఖేష్ గారి డైరెక్షన్ మాత్రం నాకు అసలు వేరే లెవెల్ అనిపించింది. మళ్ళీ ఇంకోటి నాకు దీంట్లో నచ్చిన క్యారెక్టర్స్ ఏంటంటే హర్షవర్ధన్ గారిది, ఇంకా హీరో గారి క్యారెక్టర్. హీరో మాత్రం మన దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో హీరోగా చేయడం జరిగింది. కాకపోతే ఈ మూవీలో మాత్రం అరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన సీట్ లో కూర్చోబెడతారా లేదా అని అనిపించింది. కానీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయి అసలు వేరే లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేసిండు. హీరోయిన్ మాత్రం అరే ఈమె హీరోయిన్ అనుకున్నాం, కానీ ఆమె పర్ఫార్మెన్స్ తోటి కట్టిపడేసింది. ఓవరాల్ గా మూవీ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ ఫ్యామిలీ అందరు వచ్చి మార్కెట్ లో మహాలక్ష్మి సినిమా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. కంపల్సరీ థియేటర్ వాచ్, మంచి ఫీల్ గుడ్, అదే ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చిన ఫీల్ అనిపిస్తుంది. కంపల్సరీ థియేటర్ లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మార్కెట్ మహాలక్ష్మి చాలా బాగుంది భయ్య సినిమా అయితే. నా అంటే ఇప్పుడున్న స్టోరీకి, ఇప్పుడున్న అంటే జనరేషన్ కి తగ్గట్టు స్టోరీ పడిందని అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, అబ్బాయిల ఇంటికి వెళ్ళడం కాదు, పెళ్లి చేసుకుంటే అమ్మాయిల ఇంటికి కూడా వెళ్ళొచ్చు అనే ఒక మంచి మెసేజ్. ప్రతి డైలాగ్ కూడా పెళ్ళింది అనమాట పంచ్, అంత అంత స్ట్రాంగ్ ఉన్నాయి ప్రతి డైలాగ్ కూడా. పార్వతీ సింగర్ చాలా బాగుంది అన్న, ఆయన యాక్టింగ్ కానీ అప్పుడు ఏదైతే ఎలా అయితే యాక్టింగ్ ఉండేదో కేరింతా సినిమాలో దాన్ని మించిన యాక్టింగ్ ఉంది. అప్పుడు ఏమనుకునే వాళ్ళు అంటే ఆ కామెడీ టైమింగ్స్ కూడా అంత కామెడీ ఎక్కువ చేస్తారేమో హీరో కింద కాకుండా అనుకుంటే, కాకపోతే చాలా బాగుంది. హీరో లుక్ లో అయినా చాలా ఇరకొడి సార్ అయినా హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అన్న. మెయిన్ అయితే మెయిన్ హీరో హీరోయిన్ సినిమాలో ఆ కామెడీ కూడా జబర్దస్త్ ఆయన ఉన్నారు కదా, ఆయన కామెడీ కూడా చాలా నీట్ ఉంది. మార్కెట్లో సాంగ్ లాస్ట్ లో డీజే సాంగ్ కానీ బాగుంది భయ్య ఆ సినిమా. ఎవరైనా సరే మిస్ అవ్వకుండా సినిమా అయితే చూడండి. 100% ఫ్యామిలీ పరంగా వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్యామిలీతో చూడండి, నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. అయింది, నా పేరు సాయి. మూవీ అయితే చాలా బాగుంది. మార్కెట్ మహాలక్ష్మి మూవీ చాలా బాగుంది, సూపర్ ఉంది. ఫ్యామిలీతో ఖచ్చితంగా వచ్చి చూడొచ్చండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అయితే చిన్న పిల్లల నుంచి పెద్ద. కామెడీ అయితే బాగుంది, చాలా బాగుంది. కామెడీ అయితే మంచి వేలో ఉంది. మొత్తం మూవీ మొత్తం హైలైట్ అయితే కామెడీయే. ఇండిపెండెంట్ ఉమెను ఆవిడ చూపించాల్సిన పర్ఫెక్ట్ గా చూపించారు. ఆవిడ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇద్దరు కాంబినేషన్ అయితే హైలైట్ అసలు మూవీ మొత్తానికి. వాళ్ళిద్దరు కాంబినేషన్ వాళ్ళ కాంబినేషన్ ద్వారా నడిచిన మూవీ అయితే చాలా బాగుంది. పాయింట్ లో చెప్పాలంటే సూపర్ ఉంది మూవీ. ఖచ్చితంంగా ఫ్యామిలీ మొత్తం కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఇదైతే ఒక సూపర్ హిట్ మూవీ అని వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కదా సూపర్ హిట్ సూర్య మూవీ అనిపించింది. ఇదైతే లాస్ట్ లో డీజే సాంగ్ అయితే అదే హైలైట్ బ్రో, అదే హైలైట్ బ్రో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ వస్తాయి లాస్ట్ లో. ఇది ఎందుకంత హై, మొత్తం మూవీ మొత్తం ఒక రకం అయితే లాస్ట్ లో ఆ ఐటమ్ సాంగ్ ఒక గూజ్ బంప్స్ ఎక్కేస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సింది అది మూవీ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడరు. మార్కెట్ మహాలక్ష్మి ఇలా ఫ్రైడే చూసినామండి. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా ఎట్లుందంటే చాలా బ్లాక్ వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మార్కెట్ లా ఉండుకుంటా హీరో కథ, హీరోయిన్ కథ, హీరో ఒక సాఫ్ట్వేర్, ఆ కథ మార్కెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక లవ్ అనేది మార్కెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ లవ్ ఎక్కడ తీసుకోపోతాయి అంటే ఒక పేరెంట్స్ దాకా తీసుకెళ్తుంది. ఆ పేరెంట్స్ ఒప్పుకోకపోతే మళ్ళీ హీరో రావడం, మళ్ళా అమ్మాయి కోసం నేను నీ కోసం నేను వచ్చినా, నాకు ఆస్తి ఇంపార్టెంట్ కాదు, నువ్వు నాకు ఇంపార్టెంట్, నీ మెంటాలిటీ నాకు ఇష్టం, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని బయటకు వచ్చేస్తుంది హీరో గారు. నిజంగా చెప్తున్నా ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. కామెడీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. అంటే ప్రతి ఒక ఫాదర్ క్యారెక్టర్ తీసుకొని హీరో వాళ్ళ ఫాదర్ కానీ ఒక మదర్ వాళ్ళ క్యారెక్టర్ తీసుకోండి, ఈ ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. నీకు ఎక్కడ సినిమా అనేది బోర్ అనేది లేదు. అంటే సినిమా చూస్తుంటే మనకి ఏంటంటే అరే ఈ విధంగా లవ్ చేసిన విధంగా కూడా ఇట్లా ఎక్స్పెక్ట్ చేసిన కొంతమంది ఫెయిల్యూర్ ఉంటారు, సక్సెస్ఫుల్ ఉంటారు. లవ్ అనేది ఇంపార్టెంట్ ఏంటంటే ఒక పేద గొప్ప ఇంపార్టెంట్ కాదు, ఒక మతం ఇంపార్టెంట్ కాదు, ఒక బంధుత్వం కూడా మంచి ప్రేమ ఉంటే కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది. అది ఇంపార్టెంట్ అనేది నిరూపించింది. ఎందుకంటే లవ్ అంటే రియల్గా చెప్తున్నా హార్ట్ టచింగ్ ఉంటుంది. సక్సెస్ కావాలంటే కంపల్సరీ సక్సెస్, లవ్ చేసిన కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతారని ఈ సినిమా నిరూపించారు. అందుకే మార్కెట్ మహాలక్ష్మి సినిమా చేసిన సూపర్. మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఎక్సలెంట్ అనిపించింది. ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక మీకు ఒక మెసేజ్ ఇచ్చాడు మూవీలో, బాగా కనెక్ట్ అవుతుంది మీకు. మన పార్వతీశం హీరో కిరణ్ల మూవీలో చూస్తాం, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ దాని తెరపైన కనిపించినప్పుడు కామెడీ ఆ స్టోరీ లైన్ కానీ బాగా తీసుకెళ్లారు. అంటే ఒక పేరెంట్స్ ఒక
డబ్బులు పెట్టి చదివించి ఒక బాధ్యత గల కుటుంబాన్ని పోషించాలని ఒక కట్నం, అంటే ఎదురు కట్నం తెచ్చుకోవాలి ఒక కోడ మొత్తం రివీల్ చేశారు. మొత్తం బాగా అనిపించింది స్టోరీ. కానీ అబ్బాయితో అమ్మాయి రావడం కాదు, అబ్బాయితో అబ్బాయి వెళ్ళడానికిగా చూపించారు. స్టోరీని బాగా తీసుకెళ్ళాడు, తీసుకెళ్లే విధానం బాగుంది. ఆ సాంగ్స్ లాగ్లో క్లైమాక్స్ లో సాంగ్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఉన్న యూత్ కి కంపల్సరీ చూడాల్సిన మూవీ ఇది. ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి. ఫ్యామిలీ బాగా కనెక్ట్ అవుద్ది, యూత్ కూడా బాగా కనెక్ట్ అవుద్ది. కంపల్సరీ వెళ్ళి మీరు ఎంజాయ్ చేస్తారు మూవీ. బాగా ఎక్సలెంట్ అనిపించింది మూవీ అయితే, ఎంజాయ్ చేస్తారు బాగా మూవీ అయితే బాగుంది. లాస్ట్ లో జీజే సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సాంగ్ ఉంటుందని. అది ఆ సాంగ్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది భయ్యా. సాంగ్ బాగా ఎంజాయ్ చేశారు మొత్తం థియేటర్ లో. పబ్లిక్ రెస్పాన్స్ మాత్రం ఎక్సలెంట్ ఎక్సలెంట్ అనిపించింది. సాంగ్ మాత్రం హైలైట్ అనిపించింది లాస్ట్ లో క్లైమాక్స్ సాంగ్ ఎక్సలెంట్ అయింది. బాగుంది మూవీ, సాంగ్ బాగుంది. హాయ్ అన్న, ఇప్పుడే మార్కెట్ మహాలక్ష్మి సినిమా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ స్టోరీ అన్న, అందులో క్యారెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ మంచి అంటే చాలా బాగున్నాయి అన్న. హీరోయిన్ మాత్రం యాటిట్యూడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ అయితే అందరికి అందుతుందండి. హీరో హీరో గారి క్యారెక్టర్ కానీ, తండ్రి గారి క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి ఒక మంచి మెసేజ్ అయితే, అంటే ఇల్లరికం వెళ్తే ఎలా ఉంటుంది అని ఒక మంచి అనే మెసేజ్ అని ఇచ్చారండి. ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా తాగుబోతున్న క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కటి సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ వెళ్ళాల్సి చూడాల్సిన సినిమా అండి. నేనైతే స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క మూమెంట్ తో నవ్వుతూనే ఉన్నాను స్టార్టింగ్ నుంచి. అంటే ఖచ్చితంగా అందరు ఫ్యామిలీ వెళ్ళైతే చూడండి. సినిమా మాత్రం అంటే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంది. ఒక లెవెల్ ఉందన్న, ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్ లో న్యాచురల్ కంటే న్యాచురల్ గా తీశారండి. ఎలా అంటే రోజు యూజ్ అయ్యే సిచ్యువేషన్ బట్టే తీశారు. చాలా అంటే న్యాచురల్ ఉంది. కొత్త సినిమా అయినా కానీ బాగా డిఫరెంట్ గా ఉందండి సినిమా. మంచిగా రోజు వారి మస్తు బాగుందండి సినిమా. అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ లో ఉంటుంది సాంగ్ మాత్రం. డీజేకైనా ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఇప్పుడు అదే యూజ్ చేస్తారండి. అది మార్కెట్ మహాలక్ష్మి అంటేనే మొత్తం ట్రెండింగ్ అయిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. ఇప్పుడే నేను మార్కెట్ మహాలక్ష్మి మూవీ చూసాను. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసారు, చాలా బాగుంది. నేనైతే మూవీ స్టార్టింగ్ నుంచి నవ్వుతూనే ఉన్నాను. కిరాక్ ఉన్నది మూవీ, చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఉంది, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఒకటి ఫస్ట్ మూవీ అంట, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకున్నారు. మ్యూజిక్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. ఒక డైలాగ్ అయితే నేను నవ్వలేక చచ్చిపోయాను. చాలా కొద్దిగా పిసపిస అవుతుంది అని అన్నది. మనం న్యాచురల్ గా మన ఫ్యామిలీలో వాడుతూ ఉంటారు కదా, కొంత హెడ్ ఏక్ వస్తుంది, చాలా కొద్దిగా పిసపిస అవుతుంది అని అంటారు కదా, అది డైలాగ్ అయితే విని నిజంగా చాలా బాగా అనిపించింది. డైలాగ్స్ మాత్రం న్యాచురల్గా ఉన్నాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడే డైలాగ్స్ ఉన్నాయి. చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఉంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకున్నారు. చాలా బాగుంది మూవీ. అందరు ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీ. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ మాత్రము సాంగ్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. డీజే సాంగ్ అంట చాలా కిరాక్ ఉన్నది మూవీ, చాలా బాగుంది. మూవీ మాత్రం సూపర్ ఎండింగ్ ఉంది. ఇప్పుడు వాళ్ళకు డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. పెళ్ళి అయితే అందరూ అమ్మాయిలు అందరూ అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తారు కదా, ఇక్కడ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఎందుకు వెళ్ళొద్దు, లవ్ కోసం ఏమైనా చేయొచ్చు అని ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. సాంగ్స్ మాత్రం చాలా టచ్ అయినాయి. అది తర్వాత డీజే సాంగ్ బాగుంది. ఇప్పుడు ఆ సాంగ్ మాత్రం ట్రెండ్ అవుతుంది, నేను తప్పకుండా మాటిస్తున్నాను. అందరూ మూవీ చూసిన వాళ్ళందరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. మూవీ అంతా బాగుంది. ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన మూవీ, చాలా బాగుంది. హీరోయిన్ ఫస్ట్ మూవీ అంట, ఒక 20-30 సినిమాలు తీసినట్టుగా తీసింది. న్యాచురల్గా ఉంది. యాక్షన్ మాత్రం చాలా డిఫరెంట్ బాగుంది. అందరు కలిసి చూడాల్సిన మూవీ. హీరో యాక్షన్ బాగుంది. హీరో వాళ్ళ సిస్టర్ డైలాగ్, హీరో వాళ్ళ సిస్టర్ యాక్షన్, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ అందరు న్యాచురల్ గా తీశారు. చాలా బాగుంది మూవీ. మార్కెట్ మహాలక్ష్మి సినిమా బాగుంది, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఏం నచ్చిందంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ హీరో ఇన్ యాక్టింగ్, హీరో యాక్టింగ్ ప్లస్ సెంటిమెంట్ బాగుంది. మీరు వచ్చి ఒకసారి అంటే హీరో యాక్టింగ్ ఏముంటది బ్రో, హీరో ఎప్పుడు చేసినట్టే చేస్తాడు, కాకపోతే డైరెక్షన్ లో ఉంటది. అది మొత్తం మ్యాజిక్ మొత్తం డైరెక్షన్ లోనే ఉంటది. ఉంది, మీరు వచ్చి ఒకసారి చూస్తే నీకు కూడా తెలుస్తుంది మ్యాజిక్ ఉందా లేదా అనేది. నేను చెప్పే కన్నా నువ్వు ఒకసారి వచ్చి చూడు, ఎందుకంటే హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, సెంటిమెంట్ కూడా బాగుంది. నేను సెంటిమెంట్ బాగుంది అంటున్నా అంటే ఒకసారి మీరు ఒకసారి సినిమాకి వచ్చి చూడండి. బ్రో సాంగ్ డీజే సాంగ్ మార్కెట్ మహాలక్ష్మి డీజే సాంగ్ ఒక రేంజ్ లో ఉంటది. మహాలక్ష్మి బ్రో, మార్కెట్ మహాలక్ష్మి, హలో మహాలక్ష్మి, మార్కెట్ మహాలక్ష్మి, మసాగ్లాడితే మంచిగా ఉండదు భయ. ఇప్పుడు తెలుసా భయ్య, మహాలక్ష్మి మార్కెట్ మహాలక్ష్మి సూపర్ ఉంది భయ్య. సినిమా మాత్రం సూపర్ యాటిట్యూడ్ భయ్య, యాక్టింగ్ మాత్రం హీరోయింది కానీ హీరో కానీ పర్ఫార్మెన్స్ కానీ కుటుంబ కాల చిత్రాలు ఒకటి నిలుస్తాయి భయ్య. ఈ సమ్మర్ లో మంచి ఫ్యామిలీ అంటాను భయ్య, ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్ ఓన్లీ. చెప్తున్నా కదా భయ్య, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ సెంటిమెంట్స్ కానీ ఆ కుటుంబ అంటే
మార్కెట్ విధానం కానీ అన్ని నిజ జీవితంలో ఏదైతే అయితే అలా చూపించారు భయ్య మార్కెట్ లో. సూపర్ భయ్య సినిమా మాత్రం ఓవరాల్ గా ఫ్యామిలీ అంటారు భయ్య, అద్భుతంగా ఉంది భయ్య సినిమా మాత్రం. ఎక్కడ కూడా బోరింగ్ లేదు భయ్య. సాఫ్ట్వేర్ అబ్బాయి వచ్చి తన కష్టాలు ఎలా పడతాడో ఆ మార్కెట్ లో అది చూపించారు భయ్య, తన ప్రేమను ఎలా వ్యక్తం చేశాడు బాగా చూపించారు భయ్య సినిమా మాత్రం. అమ్మాయి కూడా బాగా చేసింది, తల్లిదండ్రులకు అంటే తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళని పోషించకుండా వాళ్ళ డాడీకి పక్షవాతం వచ్చి ఆయన మంచం పడినప్పుడు 10 సంవత్సరాల నుంచి తన 16-16 ఇయర్స్ నుండి అమ్మాయి సో చాలా కష్టపడే బాగా చూపించారు భయ్య సినిమా మాత్రం. సాంగ్ కూడా అద్భుతంగా ఉంది, రెండు సాంగ్స్ ఉన్నాయి భయ్య, రెండు సాంగ్స్ సూపర్ ఉన్నాయి భయ్య, రెండు మూడు సాంగ్స్ ఉన్నాయి భయ్య దాదాపుగా సాంగ్స్. ఓవరాల్ గా సాంగ్స్ బాగున్నాయి, ఇట్స్ ఫ్యామిలీ అంటారు ఎవరైనా చూడొచ్చు భయ్య. ఈ సమ్మర్ లో మంచి కుటుంబగా చిత్రం భయ్య సూపర్. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.